రెండు మూడు రోజులుగా మొత్తం ఈమెనే ట్రెండ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ చూసినాక నాకు ఒకటి అర్థమైంది, సోషల్ మీడియాలో మొత్తం కచరా నా కొడుకులే ఉన్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటున్నా అంటే ఆ మధ్య రాకేష్ మాస్టర్ అని ఉండే ఆయన మానసికంగా కొంత డిస్టర్బ్ అయితే మందు తాగిచ్చి మీడియా ముందు మాట్లాడి మైకులు పెట్టి ఆయన సంపేలాగిచ్చి పెట్లే సచ్చలాగిచ్చి పెట్లే. అట్లాగే నవ్వి అని చెప్పేసి ఆమెను ఎంత ట్రోల్ చేయానో అంత ట్రోల్ చేశారు. ఇప్పుడు ఈమె బరెలా, ఆమె ఈమె జాతి కోసం ఏం పనిచేయలే. ఆలోచించిన మిత్రులారా, ఈమె జాతి కోసం ఏం పనిచేయలే. ఈమె వీడియోలు జాతికి ఏం ఉపయోగపడలే. ఈమె వీడియోలు అన్ని టైంపాస్ వీడియోలు. ఈమె చదువు కూడా టైంపాస్ వీడియో చదివే. ఈమె చదువు కూడా టైంపాస్ చదివే. వాస్తవంగా నిరుద్యోగుల గురించి మాట్లాడాలంటే రెగ్యులర్ గా చదువు చదివి పీజీలు డబుల్ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఏమన్నా మాట్లాడాలి. ఈమె మాట్లాడుతుంది అంటే ఈమె మా ప్రతినిధి అని చెప్పేసి కొంతమంది నిరుద్యోగులు కూడా స్టేటస్లు పెట్టుకున్నారంటే మీ చదువు మీద నాకు మరొకసారి అనుమానం వస్తుంది అయ్యా, జర ఆలోచించరు. వాస్తవంగా ఈ ఐదారేళ్లలో దాదాపు 160,000 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. చదువుకున్నోనికి, తెలివి ఉన్నోనికి, స్కిల్ ఉన్నోనికి, టాలెంట్ ఉన్నోనికి జాబ్ వచ్చింది. రానోళ్ళు రోడ్డు మీదకి వచ్చి డ్రామాలు చేస్తారు, ఫేస్బుక్ వల్ల ఇట్లా హైప్ అవుతారు. కానీ నేను అట్లా అని చెప్పేసి అందరు అనట్లేదు. ఇంకా జాబులు ఉన్నాయి, ఇంకా తెలివి అయిన వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి మేము ప్రతినిధి అని చెప్పేసి మీరు తెలివి తక్కువలు కావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా జస్ట్ మీరు రాజకీయం చేస్తుంది సోషల్ మీడియాలో. టైంపాస్ కి రీల్స్ చేసింది, టైంపాస్ కు చదువు చదివింది, టైంపాస్ కు రాజకీయం చేస్తుంది. ఈమె ఆ మధ్య ఓ రేపిస్ట్ ఇచ్చిన డబ్బులు తీసుకొని బాగా హైప్ పొందింది, హైప్ అవ్వాలనుకున్నది. వాస్తవాలు నేను అఖిలేశ్వరరెడ్డి మాట్లాడితే వ్యక్తిగత కోపం ఉండదబ్బా, వాస్తవం ఉంటది. ఇది నిజాలు మిత్రులారా. జాతికి ఉపయోగపడే పనులు చేయది జాతికి గుర్తుపెట్టుకుంటది.